అమర్చాలని, ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలనని దెబ్బ కొట్టేందుకు, అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు, అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, మొన్న 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణ చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ 45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళ కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే, చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఆయన అంతరాత్మ అంగీకరించరా, నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం 5 సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు, పాపాలు చేశారు, నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ 15 రోజుల్లోనో, ఈ 46 రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే, అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మరి అన్ని అసెంబ్లీలు చేయొచ్చుగా, ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. దానిలో ప్రధానమైనది ఏంటంటే, మూడు విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తా. అదేమిటంటే, మన ఉమ్మడి జిల్లాలో, పలనాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు. ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది రాజకీయ హత్య కాదు, ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి, ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ తెలుసు పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు, అంతకుముందు వైసీపీలో ఉన్నమాట వాస్తవం. ఒక 2 సంవత్సరాల క్రితమో 1 సంవత్సరం క్రితమో ఉన్నారు. ఎలా ఉన్నారంటే, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అట్లాగే అప్పుడు ఉన్నారు. ఎలా అంటే, పార్థసారథి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అలాగే ఉన్నారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా, అలాగే ఉన్నారు. అక్కడ తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారి ప్రోద్బలంతో, అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. నేను అడుగుతా ఉన్నా, పోనీ ఆ రషీద్ అనే అతను ఇంతకుముందే ఉన్నా హత్య చేశాడా, ఎవరన్నా పొడిచాడా, ఏదన్నా క్రిమినల్ కేసు చేశాడా? అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు. దీన్ని ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు. అది వ్యక్తిగతమైన తగాదా, నేను అడుగుతా ఉన్నానండి, అది వ్యక్తిగతమైన తగాదా అనుకున్నాను కాసేపు. వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి, ఆంజనేయులు గారు కానీ వెళ్లి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి, దీనికి సమాధానం. నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు, ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు? నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్ లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద, మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా, ఎఫ్ఐఆర్ ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట, గంజాయి పాపం మాదంట. మరి మీ దుంపదగా మీరు వచ్చి అనాలైంది,
మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అనమాట. ఆ పాపం మాదా తెలియ కొడతా, నెల 15 రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి? హోంమంత్రి సాక్షాత్తు అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు, ఇటు తెలుగుదేశం వారు, దాంతోపాటు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.